ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వారి యొక్క సమయ స్ఫూర్తిని నేను ఎప్పుడూ మర్చిపోలేను. మొట్టమొదటిసారిగా నేను జైల్లో ఉన్నప్పుడు వచ్చాడు, వచ్చినప్పుడు నన్ను పరామర్శించాడు. బయట వచ్చి ఈ రాష్ట్రం అంత మునుపు చెప్పినా, అంత మునుపు అనేక సందర్భాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పారు, కానీ నన్ను చూసి బయటికి వెళ్ళిన తర్వాత ఈరోజు తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అప్పటికే బీజేపీతో పొత్తుంది. అయితే ఒక మాట చెప్పాడు, బీజేపీతో పొత్తుంది, బీజేపీ తెలుగుదేశం జనసేన మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తామని కూడా చెప్పి మళ్ళీ ఆ ప్రయత్నం చేసి కడాన రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నాం. మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నా. ఆ రోజటి నుంచి ఎలాంటి పొరపక్షాలు లేకుండా కలిసి పనిచేశారు. మాకు కొన్ని అనుమానాలు ఉండేటివి, ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా, ఓటు ట్రాన్స్ఫర్ కాకపోతే ఎక్కడన్నా సీట్లు నష్టపోతామని. అందుకే మీరు ఒకసారి చూస్తే ఎన్నికలు మొత్తం సెట్ అయింది, నామినేషన్స్ వేసాం, ముందుకెళ్ళాం. అదే సమయంలో మొట్టమొదటిసారిగా కొవ్వూరులో మూడు పార్టీల నాయకులు కలిసి నేను, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు ముగ్గురం కలిసి ఫస్ట్ మీటింగ్ అడ్రస్ చేశాం. అక్కడి నుంచి ఆరు జిల్లాల్లో మేమిద్దరం కలిసి తిరిగాం. బీజేపీ నాయకులు కలిసి వచ్చారు. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా అమిత్ షా గారు, ఏదైతే అనంతపూర్లో ధర్మవరం కాన్స్టిట్యూన్సీకి వచ్చారు, నేను మొన్న నేషనల్ మీటింగ్లో కూడా చెప్పాను. ఆయన వచ్చినప్పుడు చాలా స్పష్టంగా ఎందుకు మేము పొత్తు పెట్టుకున్నామనే విషయాలు చెప్తూ ఈ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టారు, సూటిగా మాట్లాడారు. ఆ ఒక్క మీటింగ్తో రాష్ట్రం మొత్తం ఒక నమ్మకం వచ్చింది, బీజేపీ కూడా పూర్తిగా ఈ కూటమిని సపోర్ట్ చేస్తున్నారనే కాకుండా ఈ రాష్ట్రానికి ఏ అవసరం ఉందో చెప్పగలిగారు. అది అయిన తర్వాత ప్రధానమంత్రి గారు వచ్చారు. మొట్టమొదటి మీటింగ్ మీరు చూస్తే ఇక్కడనే రాజమండ్రిలో పెట్టారు, రాజమండ్రిలో స్పష్టత ఇచ్చారు, దేన్ అనకాపల్లో స్పష్టత ఇచ్చారు, తర్వాత రాజంపేటలో మాట్లాడుతూ చాలా క్లియర్గా చెప్పారు. ఇదే విజయవాడకు వచ్చినప్పుడు రోడ్ షో పెడితే నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు, ప్రధానమంత్రి గారు కూడా అదే చెప్పారు, బ్రహ్మాండమైన రోడ్ షో విజయవాడలో జరిగిందని ప్రధానమంత్రి గారు కూడా అభినందించే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కలయికే మన విజయం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.